న్యూస్కి స్వాగతం. శ్రీకాళహస్తిలో కరోనా మహమ్మారి ప్రళయతాండవం చేస్తూ ఉండడంతో శ్రీకాళహస్తి పట్టణంలో 3 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కరోనాను తరిమికొట్టే దిశగా శ్రీకాళహస్తి పట్టణానికి స్ప్రేయింగ్ మిషన్, బటర్ఫ్లై మిషన్ మరియు పాగింగ్ మిషనరీ కావాలని కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడంతో 7 లక్షల రూపాయలు నిధులను మంజూరు చేయడంతో బటర్ఫ్లై స్ప్రేయింగ్ మిషన్ మరియు పాగింగ్ మిషనరీ కొనుగోలు చేస్తామని, పట్టణంలో అన్ని ప్రాంతాల్లో ఈ మిషన్ ద్వారా హైడ్రోక్లోరైడ్ మిశ్రమాన్ని స్ప్రే చేస్తామని, దీని ద్వారా కరోనా మహమ్మారిని అరికట్టడమే కాక పట్టణ ప్రజలకు సురక్షితంగా ఉంటారని అన్నారు. ప్రతిపక్షాలు హేళన చేసిన వాలంటీర్ల వ్యవస్థతోనే అద్భుతమైన పని చేస్తూ పక్క రాష్ట్రాల్లో ఆదర్శంగా నిలబడుతున్నామని అన్నారు. వీరితో పాటు పోలీస్ వ్యవస్థ కూడా ప్రజలకు కరోనా వైరస్పై అవగాహన కల్పిస్తున్నారని, ఈ మహోన్నతమైన బాధ్యతను చేపట్టిన వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. దీనికన్నా చెప్పాను ఏ గ్రూప్ లో దాంతోనే అది కూడా ఒక కథ. మన మనంతా చూసుకొని అదేదో ఒక సామెత ఉంది, దయచేసి అందరికి చెప్తా ఉన్నా. మేమైతే చిన్నప్పుడైతే ఏట్లో పోయినప్పుడు ఒక జంతువు ఉండేది, ఆ జంతువు ఏట్లు ఇసుకులోపల పోయి దాంకునేస్తుంది, తలకాయ పెట్టేసి మొండి అంతా పైకి వస్తుంది. అప్పుడు పోయి ఆ రోజు ఏటాడే ఒక క్యాస్ట్ ఉండేది, అది చెప్పినా కూడా మళ్ళీ ప్రజలు మా క్యాస్ట్ నానంటారు, ఏటాడుతుండేది వాళ్ళు. దాన్ని అదేమనుకుంటున్నది, నేను ఇసుకలో దాంగి నన్ను ఊరు చుట్టాలి, దాన్ని ఏం చెప్పి కరతో కొట్టి ఎత్తుకొని పోయి తినేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, ఇంట్లో పోతున్న డెటాల్ దుడుచుకుంటున్నాం, ఇంట్లో పోయి డెటాల్ చూసి ఏడైనా క్యూలో ఏమో చేస్తున్నాం, మనం పడిపోతున్నాం. ఇక్కడ వచ్చి వాను పట్టుకు ఈయన పట్టుకు ఈడు పట్టుకు ఏడు పట్టుకుని అంతా ఆడ పరిశుభ్రత ఉండే. ఇక్కడ బయట నేను ఇంట్లో ఉన్నాను, నేను డ్రెస్ మార్చుకుని పరిశుభ్రత కాదు అంట, ఇక్కడైనా అక్కడైనా ఏడైనా వెయిట్ చేస్తున్నది. కరోనా ఏం చేస్తున్నది, ఓ ఈ ఇంట్లో క్లీన్గా ఉన్నారు, వీళ్ళ ఇంట్లో నేను పోలేను, ఈ ఇంట్లో సెక్యూరిటీ స్ట్రాంగ్గా ఉంది, ఈ ఇంట్లో ఎలా అయితే మనం క్యాష్ బ్యాంక్ కాడ ఏటీఎం కాడ పోలీసు ఉంటే ఆడ దొంగబాడు, ఆడ సెక్యూరిటీ ఉందనేసి కరోనా కూడా చూస్తున్నది. ఆ ఇంట్లో డెటాల్ పెట్టుకోండా, ఏం పెట్టుకున్నాడు, ఏం లేదని గబక్కన దూరేస్తుంది. మన ప్రాణాలనే ఈజీగా తీసుకొని పోయేదానికి రెడీగా ఉన్నాడు ఏముడు, మరీ గేట్కి నిలబడుకున్నాడు బెత్తం ఎత్తుకొని, ఎవడొస్తాడు ఎత్తేసుకెళ్ళి, ఎందుకంటే ఆయన చాలా కౌంట్ తగ్గిపోయినాయట ఫిల్అప్ చేసుకోవాలని. దయచేసి మీరందరూ కూడా, ఇలా మళ్ళీ చెప్తున్న శ్రీకాళహస్తి ప్రజలు, మేమందరం ఒకటే అన్నదమ్ముల్లాగా ఉండాం. ఈ అన్నదమ్ములు ఎవరు విడదీయలేరు, దీన్ని ఖచ్చితంగా ఒక తాటి మీద మేము ఉంటాం, ఎవరికి భయపడం, మేమంతా ఒకటే. వాళ్ళకేం జరిగినా నాకేం జరిగినా అందరం ఒకటైపోతాం. కాబట్టి ఎవరైనా కుట్ర బంది దాన్ని చేయాలన్నా కూడా మేమందరం కూడా ఒకటయ్యి ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాం. ఈరోజు మిషన్ తెచ్చినాం, లేటెస్ట్ టెక్నాలజీ మెషినరీస్ ఇంకా కూడా రాబోతున్నాయి, ఇవన్నీ కూడా శ్రీకాళహస్తిలో ప్రతి వార్డులో దోమల సమస్యలు పోతాయి, క్లీనింగ్ రెడీ అవుతుంది. మనం దీన్ని ఎంత వాడుకుంటే